ఏంటి మరి గారు రైతు బంధు అంటున్నారు రైతు బంధు ఇన్ని ఎక్కడ ఎనపట్టల ఏది ఎనపడినా గాని కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి చెప్తే మిగిలినన్నీ పోయిని పక్కకు పోయిని విడిపోయినోడు కనపట్టల ఇష్యూస్ అన్ని అసలు మామూలు ఇష్యూస్ ఏమీ లేవు ఒకటే ఒకటే కాళేశ్వరం అనిపిస్తుంది రెండోది అనిపిస్తుంది జెండాలమ్మ దొంగలమ్మ ఈ ఇదేందో ఈ అసలు ఎట్లా ఉందంటే మరీ ఎన్నికలు అంటే పాపం మరీ ఎవరికి వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి సరే రైతు బంధు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇవన్నీ పెద్దగా మనం ఎంత బలంగా లాక్కొద్దాం అనుకున్నా కానీ అవి వచ్చేట్లు కాళేశ్వరం వచ్చి అన్ని కొట్టుకొని పోతున్నాయి ఏంట్రా ఉన్నా ఏమంటావు అంటే ఒకటి కాళేశ్వరంలో పిల్లర్ నంబర్ 19 కుంగిపోయిన మాట వాస్తవం అది అందరూ అంగీకరించాల్సిందే సరే అది నిర్మాణ లోపమా ఇంజనీరింగ్ లోపమా ఏదైనా మొత్తానికి అయితే ఒక డ్యామేజ్ అయితే జరిగిపోయింది మరి దాన్ని ఎట్లా రీప్లేస్ చేస్తారు ఎట్లా రిపేర్ చేస్తారనేది ఆలోచించాలి ప్రభుత్వం మాత్రం ఎవరికైతే మేము నిర్మాణ సంస్థకి ఇచ్చామంటే కాంట్రాక్ట్ సంస్థకి ఇచ్చామో వాళ్ళదే నిర్వహణ బాధ్యత దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా మెయింటెనెన్స్ ఉంటుంది కదా కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి సో ఈ టైంలోపు ఏ జరిగినా కూడా వాళ్ళే చేయాలి కాబట్టి మళ్ళీ వాళ్ళతోనే మేము నిర్మాణం చేయిస్తామని ప్రభుత్వం వైపు చెప్తుంది కానీ ప్రతిపక్షాలకి ప్రధానమైనటువంటి అస్త్రంగా దొరుకుతుంది 20 నెంబర్ పిల్లల వరకు అయితే తీసుకోవచ్చు 1.5 కిలోమీటర్ల మొత్తం తీసి కట్టాలంట అది నుంచి ఇద్దరికి తర్వాత ఇది అయిపోయింది అన్నారంలో బుడగలు వచ్చినాయి కదా అక్కడ కూడా కింద నుంచి ఇసుకుపోయింది అందుకే అక్కడ బుడగలు వచ్చినాయి అన్నారు మరి ఇప్పుడు అది కూడా తీసి కట్టాలనుకో అది తీసుకట్టి ఇది తీసి కట్టాలంటే కాంట్రాక్టర్ ఈ దేశం వదిలిపెట్టాడు దుబాయ్ పోయి కూర్చుంటాడు కానీ రాను కూడా రాడు అంటే నిజానికి అది ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఒకవేళ 3 కనుక రీప్లేస్ చేయాల్సి అంటే రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తే కనుక మళ్ళీ మొత్తం కొత్తగా కట్టినట్టే కదా 3 బ్యారేజీలు కొత్తగా కట్టాల్సినటువంటి అంశమే చాలా 1000 కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నది ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఈ టైంలో అది కావడం ప్రధాన ప్రతిపక్షాలకు అది ఒక ప్రధానమైనటువంటి ప్రచార అస్త్రంగా అంటే ప్రభుత్వం పైన విమర్శ చేయడానికి దాడి చేయడానికి ఒక ముఖ్యమైన అంశంగా అది ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి అది చర్చనీయాంశంగా మారింది కేంద్ర ప్రభుత్వ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం అధికారులు ఇచ్చిన నివేదికలో కూడా చాలా అంశాలను వాళ్ళు తప్పు పెట్టారు అంటే నిర్మాణంలో ప్లానింగ్లో తర్వాత సరైన విధంగా క్యూరింగ్ చేయలేదు అసలు వాళ్ళు అనుకున్న ఇంజనీరింగ్ స్ట్రక్చర్ వేరు నిర్మాణం చేసిన ఇంజనీరింగ్ స్ట్రక్చర్ వేరు దానివల్లే ఇదంతా జరిగిందని కూడా చెప్తున్నారు సరే ఇవన్నీ టెక్నికాలిటీస్ ఉన్నాయి కాబట్టి మరి దీన్ని ఎట్లా ఈ డ్యామేజ్ని కవర్ చేసుకుంటారు అనేది ఇప్పుడు అధికార పార్టీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న రైట్ రమణ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ